కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల తరపున అనేక కేసుల్లో బలమైన వాదనలు వినిపించిన న్యాయవాది వైట్ కాలర్ నేరాలు సైబర్ మోసాలు క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసుల్లో కూడా వాదనలు వినిపించటంలో గొప్ప నైపుణ్యం ఉన్న న్యాయవాది అయిన చంద్రబాబు తరపున వాదిస్తున్న సిద్ధార్థ్ లూట్రా ఎవరు మరి ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఫీజు ఇతర విషయాలు ఏంటి పూర్తి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూట్రా ఎంతో అనుభవశాలి ప్రాథమిక హక్కులు ఎన్నికల సంస్కరణలు క్రిమినల్ చట్టాలు విధానపరమైన అంశాల్లో కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాల తరపున ఆయన అనేక కేసుల్లో బలమైన వాదనలు వినిపించారు వైట్ కాలర్ నేరాలు సైబర్ మోసాలు క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదనలు వినిపించటంలో ఆయనకు గొప్ప నైపుణ్యం ఉంది సిద్ధార్థ్ లూట్రా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ చేశారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో క్రిమినాలజీలో ఎంఫిల్ చేశారు నోయిడాలోని ఎమిటీ విశ్వవిద్యాలయం ఆయనకు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ ఇచ్చింది ఢిల్లీ రాష్ట్ర న్యాయసేవల అథారిటీ సభ్యునిగా ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఉపాధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు రెండు ఇండియన్ లీగల్ జర్నల్స్ సహా మండలలో ఆయన సభ్యుడు అంతేకాకుండా ఆయన దేశ విదేశాల్లో న్యాయశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు బ్రిటన్లోని నార్త్రంరియా విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ఎమిటీ విశ్వవిద్యాలయంలో హానరీ ప్రొఫెసర్ కూడా మన దేశంలోని టాప్ క్రిమినల్ లాయర్స్ లో ఒకరైన సిద్ధార్థ్ లూట్రా మూడు దశాబ్దాల నుంచి న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేస్తున్నారు 2007లో ఆయనకు సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ లభించింది 2010 నుండి ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక 2012 నుంచి 2014 మే వరకు ఆయన అదనపు సొలిసిటర్ జనరల్ గా పనిచేశారు కేంద్ర రాష్ట్రాల తరపున ఆయన అనేక కేసుల్లో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై మాజీ కేంద్ర మంత్రి దివంగత అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో జైట్లీ తరపున వాదనలు వినిపించారు తెహల్కా కేసులో 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్ ను లూత్రా క్రాస్ ఎగ్జామిన్ చేశారు ఢిల్లీ హైకోర్టులో 2004 నుండి 2007 వరకు భారత ప్రభుత్వం తరపున అనేక కేసుల్లో వాదనలు వినిపించారు పాత్రికేయుడు వినయ్ రాయ్ ఫేస్బుక్ గూగుల్ యాహూ వంటి 21 సామాజిక మాధ్యమాలకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు ఈ కేసులో ఫేస్బుక్ తరపున లూత్రా వాదనలు వినిపించారు వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన కేసులో కూడా ఆయన ఢిల్లీ హైకోర్టులో తన వాదనలు వినిపించారు మరి కెరీర్ పరంగా ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న లాయర్ కేసు వాదించాలంటే ఫీజు కూడా ఘనంగానే ఉంటుంది సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు సిద్ధార్థ్ లూత్రా కోర్టుకు హాజరు కావాలంటే 5 లక్షలు వసూలు చేస్తారని సమాచారం టీఏ డీఏలతో పాటు ఇతర సదుపాయాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది కేసు తీవ్రతను బట్టి ఒక్కోసారి కోర్టులో హాజరవటానికి 15 లక్షల వరకు చెల్లించుకోవాల్సి ఉంటుందని సమాచారం